ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. కరోనా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేలా జన్ ఆందోళనకు శ్రీకారం చుడుతోంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వచ్చేది పండుగల సీజన్. జనం పెద్ద ఎత్తున గుమికూడే అవకాశాలు చాలా ఎక్కువ. దీనికి తోడు చలికాలం సమీపిస్తున్న వేళ కరోనా వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో కోవిడ్ కట్టడే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జన్ ఆందోళన్ పేరిట ఓ ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్తో ప్రారంభించనున్నారు. పండుగలు ఇతర కార్యకలాపాల దృష్ట్యా కరోనా నియంత్రణకు ప్రజల్లో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపింది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పే సందేశంతో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ప్రతి పౌరుడికి సరళంగా సులభంగా అర్థమయ్యేలా సందేశాలను రూపొందించనున్నారు. అన్ని మీడియా వేదికలను ఉపయోగించుకోవడంతో పాటు ఫ్రంట్లైన్ కార్యకర్తలతో బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లు, పోస్టర్లు అతికించడంతో ఈ ప్రచారాన్ని ప్రజల్లో విస్తృతం చేయనున్నారు. ప్రభుత్వ స్థలాల్లో హోర్డింగ్లు, వాల్ పెయింటింగ్లు, డిజిటల్ బోర్డులను అమర్చనున్నారు. అలాగే మొబైల్ వ్యాన్లతో నిత్యం అవగాహన కల్పించనున్నారు. కరోనా నియంత్రణపై ప్రచారానికి ఆడియో సందేశాలు, కరపత్రాలు, బ్రోచర్లను వినియోగించడంతో పాటు స్థానిక కేబుల్ ఆపరేటర్ల మద్దతు కూడా తీసుకోనున్నారు.